హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ పికిల్స్. ఈరోజు మన వంటింట్లో అచ్చగా క్యాటరింగ్ వాళ్ళు ఎలా తయారు చేస్తారో అలాంటి బెండకాయ పకోడీని తయారు చేసుకుందాము. ముందుగా దీనికోసం నేను 1/2 కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ సన్నగా కట్ చేసుకోకండి, పకోడీ అంత బాగా రాదు. దానికోసం నేను ఇంట్లోనే తయారు చేసుకున్న శనగపిండిని 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల శనగపిండికి సగం అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మన పకోడీ అనేది బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయి. పూర్తిగా శనగపిండి వాడినట్లయితే అంత క్రిస్పీగా రావు. 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇప్పుడు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను కదా, తర్వాత నేను నా టేస్ట్కి తగ్గట్లుగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేను నా టేస్ట్కి తగ్గట్లుగా 1.5 టీ స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 టేబుల్ స్పూన్ల వరకు మీరు కారాన్ని వేసుకోవచ్చు. తర్వాత నేను 1/2 స్పూన్ వరకు పసుపును యాడ్ చేస్తున్నాను. పసుపు మరీ ఎక్కువగా వేయొద్దండి, కొద్దిగా అయితే సరిపోతుంది. పకోడి పసుపు వాసనే వస్తూ ఉంటాయి, అందుకే నేను 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కిందికి పైకి కదుపుతూ బాగా ముక్కలకి పిండి అన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకుంటున్నాను. ఇప్పుడు మన ముక్కలకి ఇవన్నీ బాగా కోట్ అయినాయండి. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసుకొని చిలకరించుకుంటూ బాగా అన్ని ముక్కలకి కలిసేలాగా కలుపుకున్నాను. చూడండి, మన ముక్కలు పొడి పొడిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మన పకోడీ కరకరలాడుతూ రాదు. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరుగుతూ ఉంది. నేను బెండకాయ ముక్కల్ని పూర్తిగా ఎలా కలిపానో మీకు చూపిస్తున్నాను. నూనె బాగా వేడెక్కిందండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనము గరిట పెట్టుకొని దాని మీద ముక్కల్ని వేసుకున్నట్లయితే నూనె చింది పడకుండా మన చేతులకి కూడా వేడి తగలకుండా ఉండిద్ది. అందుకే బెండకాయ ముక్కల్ని ఇలా నేను గరిట మీద వేసుకొని చిన్నగా నూనెలో వదులుతున్నాను. అలా మనం 2 సార్లు వేశాక, కొద్ది కొద్దిగా వేశాక నూనె టెంపరేచర్ అనేది నార్మల్గా అవుతుంది. అప్పుడు మనం చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనె ఆవిరి తగిలి మన చేతులు అనేది వేడిగా ఉంటాయండి. అందుకే మీరు ఇలా గరిటతో వేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ బెండకాయ ఫ్రై రసంలో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉండిందండి. బెండకాయ అంటే అస్సలు ఇష్టం లేని పిల్లలు కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడిగి మరీ వేయించుకొని తింటారు. చూడండి, నేను బెండకాయల్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. మన బెండకాయలు బాగా నూనెలో డీప్ ఫ్రై అవుతున్నాయి. ఆయిల్ అనేది మరీ హైలో ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. అప్పుడే మన పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి, అలా అని లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీల్ని నేను ఫ్రై చేస్తున్నాను. మన పకోడీలు గోల్డెన్ ఎల్లో కలర్లోకి రావాలండి. నేను చెప్పాను కదా ఇందాకే ఇంట్లో చేసిన శనగపిండి వాడామని, అందుకే మన పకోడీలు మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ వేగిపోయిన పకోడీలను నేను తీసి వేరే బౌల్లో వేసుకుంటున్నాను. దీనిలోకి నేను 1 అరకప్పు వరకు పల్లీలు, 1 అరకప్పు జీడిపప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. 1 అరకప్పు వరకు నేను కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసి ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను.
ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని పక్కన పెట్టుకుందాం. మనము దీనిలో కారం కోసం ఒక పావు చిప్పు కొబ్బరి, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 వెల్లుల్లి రమ్మలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారాన్ని కూడా వేసి మిక్సీకి వేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కాగిన ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో ముందుగానే మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను పక్కన పెట్టుకున్నాం కదండి, దానిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా వేద్దాం. ఆయిల్లో వేస్తేనే కారం పొడి బాగా మన ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. ముక్కల్లో డైరెక్ట్గా వేస్తే టేస్ట్ అంతగా మనకి కారం టేస్ట్ తెలీదు. ముక్కల్ని కిందికి పైకి బాగా కలుపుతూ కారం బాగా పట్టేలాగా అన్ని ముక్కల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుకుంటూ నేను కిందికి పైకి బాగా కలిసేలాగా ముక్కల్ని కదుపుతున్నాను. చూడండి ఇలా అయితే అన్ని వైపులా బాగా కోట్ అవుతాయండి. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.